హలో ఎవ్రి వెల్కమ్ టు ఎన్స వర్డ్ ఈరోజు సండే అయినందువల్ల మా పాపని అలాగా తీసుకొచ్చామన్నమాట అదిగో మా పాప హాయ్ చెప్పేసింది సో ఇది వచ్చేసి విజయవాడలో బస్ స్టాండ్కి ఎదురుగా ఉందనమాట ఫన్ జోన్ పిల్లలకి కానీ అసలు పెద్దవాళ్ళకి కానీ చాలా ఎంటర్టైన్మెంట్ అనమాట బాగా టైం పాస్ అయిపోద్ది మనకి ఇక్కడ అసలు చాలా బాగుంది అన్నీ ఉన్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఇచ్చాడో లైటింగ్ నైట్ నైట్ టైం అయినందువల్ల చాలా బాగుందండి డే టైం కంటే కూడా మనకి నైట్ టైం వెళ్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈవినింగ్ పూట అలా చల్లగాలి వస్తుంది చూసారా భలే ఉన్నాయి షాప్స్ కూడా మంచి అంటే మనకి క్రిస్మస్ కదా సో దానివల్ల అలా లైటింగ్ సెట్ చేసినట్టు ఉన్నారు మేము క్రిస్మస్ నెక్స్ట్ డే వెళ్ళాము చూసారా అసలు చాలామంది జనం ఉన్నారు అదేంటో రింగింగింగ్ తిరుగుతుందండి పైన భలేగా ఉంది చాలా భయం వేసింది నాకు ఎక్కాలంటే అది అలా కిందకు వస్తుంది అలా పైకి వెళ్తుంది పూర్తిగా నేను ఇది మీకు చూపించలేకపోతున్నాను బట్ చాలా బాగుంది అది సో అందరూ కూడా మాస్క్ యూజ్ చేస్తున్నారు బయట చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి ఫ్యామిలీస్ కూడా ఉన్నారండి చాలామంది ముందు ఫ్యామిలీసే వచ్చారనమాట చూడండి అసలు ప్రతిదీ ఉంది ఫుడ్ కోర్టు చిన్నపిల్లలు కూడా కంపల్సరీ మాస్క్ యూజ్ చేస్తున్నారండి సేఫ్టీ కదా చాలా ఇంపార్టెంట్ సో ఇక అసలు సడన్గా మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఇది వచ్చేసి ఇక్కడ అన్ని స్వీట్స్ అండి గోదావరి రుచులంట చాలా స్వీట్స్ ఉన్నాయి అక్కడికక్కడే మనకి తయారు చేసేస్తున్నాడు బొబ్బట్లు ఫ్రెష్ బొబ్బట్లు దొరుకుతున్నాయి అక్కడ చాలా టేస్టీగా ఉన్నాయి కూడా చూడండి ఇది పిల్లలకి తిరగటానికి అనమాట చిన్నపిల్లలు వాళ్ళు ఒక్కలే ఎక్కలేకపోతున్నారండి పేరెంట్స్ చక్కగా ఓళ్ళో కూర్చోపెట్టుకొని ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపు కిడ్స్ని చక్కగా ఎక్కించుకోవటానికి అలాగా ఉంది నెక్స్ట్ వచ్చేసి చూసారా కూర్చోటానికి సిట్టింగ్ చాలా బాగుంది మంచిగా దూరం దూరంగానే ఉంది ఏదో ఈ కాకుండా చక్కగా దూరం మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెష్ బొబ్బట్టు చెప్పాను కదా ఇక్కడ ఫ్రెష్గా చేస్తున్నారు అక్కడ అప్పటికప్పుడు కాల్చి వేడివేడిగా ఇస్తున్నారు మనం చక్కగా అక్కడే తినేయచ్చు చక్కగా నెయ్యి వేసి బాగా చేస్తున్నారు ఇగో నేతి బొబ్బట్లంట ఫ్రెష్ అదే అనుకుంటా అదే ఫేమస్లా ఉంది ఆ షాప్లో ఇంకా కాజాలు ఇంకా కళాఖండ్ అన్నీ కూడా పూతరేకులు అవి కూడా ఉన్నాయండి సో ఇక్కడ చక్కగా కూర్చొని తినేవచ్చు చెట్టుక అసలు చాలా బాగుందండి ఎంత ఫ్రెష్ చల్లటి గాలి వస్తుంది ముందు మంచి బ్రీజ్ వస్తుంది చాలా బాగుంది చూసారా చాలామంది అసలు బయట సిచ్యువేషన్ బాగోకపోయినా కొద్దిగా జనం మాత్రం తక్కువేం లేరండి ఎక్కువే ఉన్నారు అసలు మా అలాగే వచ్చేసినట్టున్నారు చూడండి స్వీట్స్ మేము వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాంలే ఇక్కడ మలై లడ్డు ఇంకా పానీ సారీ ఇవన్నీ వచ్చి హల్వా అనమాట పైన పామో మలై పానీపూర్ సారీ ఇది మా పాప హాయ్ చెప్పండి హాయ్ హలో చిలు అదిగో చెప్పాను కదా ఆ టూ త్రీ ఇయర్స్ లోపు కిడ్స్ని కూర్చోపెట్టుకుని చక్కగా పేరెంట్స్ అలా తిరగడానికి భలే ఉందండి అదిగో అక్కడ అక్కడంతా స్పేషియస్గా ఉంది కదా అక్కడ చూడటానికి అదంతా కూడా ఒక చిన్న రెండు రౌండ్లు వేస్తాడు ఇంకా పిల్లలకి చిన్న చిన్న పిల్లలకు ఫైవ్ ఇయర్స్ లోపు కిడ్స్కి ఒక జీప్ లాంటిది ఉందనమాట అందులో కూడా అంటే సేఫ్టీ అనమాట వెనకాల ఒక లుండి నడుపుతూ ఉంటారు చేసారా ఇది వచ్చి గ్రిల్స్ అండ్ రోల్స్ అనమాట ఇక్కడన్నీ సాఫ్ట్ డ్రింక్స్ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి యాక్చువల్గా మేము తీసుకోలేదు సాఫ్ట్ డ్రింక్స్ ఇక్కడ వచ్చేసి ఇదేంటి పుల్కా కాంబో ఏమిటి బ్యాంబూ చికెన్ అంట అన్నీ ఉన్నాయండి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని పాట్ బిర్యానీ అన్నీ ఉన్నాయి అక్కడ నాటు నాటు రుచులు నీటుగా అంట పేర్లు అసలు బల్లే ఉన్నాయని అసలు వింతగా డిఫరెంట్గా చూడగానే అట్రాక్ట్ అయ్యేటట్టు నే చూసారా పిల్లల్ని ఆ విధంగా తిప్పుతున్నారనమాట చక్కగా ఒక టూ త్రీ రౌండ్స్ వేస్తున్నారు అలాగా అందరూ టూ త్రీ ఇయర్స్ లోపు కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ చక్కగా ఒళ్ళో కూర్చోపెట్టుకొని అదిగా మా పాప మా పాప కూడా చక్కగా ఎంజాయ్ చేసిందండి నిజంగా బల్లెగా ఎంజాయ్ చేసింది నిజంగా మనం అలా ఎప్పుడన్నా ఔటింగ్కి వెళ్ళాలి అంటే సాయంత్రం పూటేనండి నిజంగా మార్నింగ్ కంటే కూడా సాయంత్రం పూటే చాలా బాగుంటుంది మార్నింగ్ అంతా వర్క్ స్ట్రెస్లో ఉన్నా ఈవినింగ్ అలా ఫ్రీగా చక్కగా స్ట్రెస్ రిలీఫ్ లాగా ప్రశాంతంగా అలా వెళ్ళి వెళ్ళిరాటానికి ఈవినింగ్ అయితేనే బాగుంటుంది ఫన్ జోన్ అసలు చాలా బాగుంది నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట మా పాపను కూడా తీసుకొచ్చాము తను చాలా బాగా ఎంజాయ్ చేసింది చూసారా అలాగా టూ త్రీ రౌండ్స్ వేస్తారు ఆయనన్న ఇంక ఇది వచ్చేసి బందర్ బాదం పాలంట అన్నీ మిల్క్ షేక్స్ లైక్ అలాంటివి ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది కృష్ణా నదికి పైన అలా స్టెప్స్ లాగా ఇచ్చాడు చక్కగా అక్కడ కూర్చుంటే ఇంకా మంచి చల్లటి గాలి వస్తుందండి ఇక్కడ మనకి ఒకటి ఇచ్చారు అలాగా వాక్ వే సేఫ్టీ అది పెట్టేసి అంటే బాడీకి కిందకు పడకుండా అన్నీ తగిలించుకొని నీకు అలాగ వాకింగ్ అనమాట థ్రెడ్ మీద పట్టుకోవడానికి సైడ్ పట్టుకోవడానికి పైన మళ్ళీ ఒకటి తీగ కట్టేసి అదిగో చూస్తున్నారా అమ్మాయి అలాగ పైన పట్టుకొని లాగుతూ అలా వెళ్తుంది ఒక నలుగురు ఏమో వెళ్ళారండి మాకు భయం వేసింది ఎక్కడానికి ఏదో చక్కగా వెళ్ళామో చూసామో వచ్చేద్దామో ఇలాంటివి వద్దు మనకి అడ్వెంచర్స్ అనుకొని మేము ఆగిపోయాము అదిగో అక్కడ మెట్ల మీద వచ్చేసి అలాగ సిట్టింగ్ అనమాట కూర్చోటానికి ఫుడ్స్ అన్నీ ఉన్నాయండి నాన్ వెజ్ వెజ్ అన్నీ నూడిల్స్ మంచూరియాలు ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇది వచ్చేసి సైక్లింగ్ అనమాట థ్రెడ్ మీద సైకిల్ నడపటం భలేగా ఉంది ఇది కూడా ఒక అమ్మాయి అలా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా యూస్ చేసుకొని చక్కగా అన్నీ పెట్టుకొని కింద పడినా కూడా ఎటువంటి దెబ్బ తగలకుండా చక్కగా సేఫ్టీ అదిగో చూసారా అమ్మాయి చూసారు ఎలా తగ్గుతుందో సైకిల్ థ్రెడ్ మీద అనమాట చాలా బాగుంది అస్సలు భయం లేకుండా నడిపేస్తుంది అనమాట అంత సేఫ్టీ అనమాట చక్కగా ఇంకా పిల్లలకి ఇక్కడ చాలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయండి మ్యాక్సిమం అన్ని ఫన్ జోన్ మొత్తం పిల్లలకే పెద్దవాళ్ళకి రెండు ఐటమ్స్ ఏ అనమాట చిన్నపిల్లలకే అన్ని ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా చాలామంది జనం చాలా ఎక్కువ వచ్చారండి సండే కదా సండే అయితే ఎంప్లాయీస్ స్టూడెంట్స్ అందరు ఫ్రీగా ఉంటారు కాబట్టి అందరు వచ్చారు ఇక్కడ వచ్చి వీడియో గేమ్స్ పిల్లలకి వీడియో గేమ్స్ అగో కళ్ళకు ఒకటి పెట్టి అలాగా మనమే గేమ్ ఆడుతున్నట్టుగా పిల్లలకి ఉంటుంది వీడియో గేమ్ అంత కార్ రేసింగ్ అలాంటిది వరుసగా ఉందనమాట ఇది ఇంకా బెలూన్స్ షూట్ చేయటానికి ఇంకా బాణం వేయటం బాణం వేయటం అలాంటి ఇదిగో ఇదేమో గన్ బెలూన్స్ షూట్ చేయడానికి ఇలాగ ఇచ్చారు మొత్తం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇది పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు ఇంకో ఇంకొకటి ఇలాగా బాణం వేయటం అలాగా ఇచ్చారు చూపిస్తున్నారు ఎలా వేయాలి ఏంటి అనేది పిల్లలకి ప్రతి ఒక్కరు మాస్క్ యూజ్ చేస్తున్నారు చూసారు కదా ఈ విధంగా అన్నీ అసలు చాలా అంటే చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది ఫన్ జోన్ వెళ్ళొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఒక టూ త్రీ అవర్స్లో సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్